మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ అవంతి. ప్రస్తుతం మన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజనగర్ లో ఉన్నటువంటి గూడూరి సాగర్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మనం వచ్చాము. మొన్న అయితే అతను ఉరవేసుకొని అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆ విషయం గురించి మనము మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ రోజు ఏమైంది, అసలు ఎందుకు చనిపోయేంత గొడవ ఎందుకు జరిగింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఆడుకునే వివరాలు వారిని అడుగుదాము. గొడవ పెట్టుకున్నంత కారణం ఏంటి అని అయితే వారిని అడుగుదాం. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు విజయ. ఎక్కడ ఉంటారు మీరు? కొంచెం దూరం అంటే మా ఇంట్లో గాజు షాప్ పెట్టుకొని కిరాయికి ఉన్నారు. అందు గురించి నాకెక్క అది పరిచయం అది ఇదని కాదు. కానీ ఎవ్వరు ఆ అబ్బాయి ప్రవర్తన కోసం మందిళ్ళు ఇవ్వకుంటే ఏం పని చేయడు కదా. జాపన్న పెట్టుకుంటానని నగలన్నీ గుదబెట్టిందో అమ్మిందో చేసి ఎవరమ్మీరు? ఈ అమ్మాయి ఇద్దరు కూడా పోలే ఇద్దరు పోయే కుదబెట్టుకున్నారో అమ్ముకున్నారో తెలియదు. కానీ షాప్ అయితే పెట్టుకుంటే నరకం ఘోరం. ఆ గిరాకీ వచ్చిన వాళ్ళు మనుషులని కూడా చూడపో. భార్య భర్తలు మనం నైట్లో భార్య భర్తల వాళ్ళు ఉంటాం, పొద్దున్న దాకా కూడా ఉంటాం. మేడం మస్తు కొట్టుడు డేంజర్. ఇక వచ్చిన వాళ్ళు చూసి మర్చిపోవాలి. ఎవరన్నా రాని ఆయన రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. గంతే మనం షాప్ పెట్టుకున్నప్పుడు ఎట్లుంటుంది? షాప్ పెట్టుకున్నప్పుడు మనకి ఇంత వాళ్ళు మంది వస్తేనే కదా, ఇంత కిరాయికైతేలో పైసలు దొరికితే కిరాయి కట్టుకుంటాం. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మస్తు కొట్టేది బీడీలు చేసి మళ్ళా కిరాయి పైసలు కట్టుకున్నది. ఘోరం మేడం. మీరికి చూడా మంచి అబ్బాయి వాళ్ళనే ఉండేది, మంచిగా ఉండకపోవు. లేట్రూమ్ పోయినా బాత్రూమ్ పోయినా ఈ అమ్మాయే నీళ్లు తెచ్చి కొండ పోయి పొయ్యాలి. అలా గల్లీలో మంచిగానే తిరిగేది, ఊరి మీద మంచిగానే ఈమె చేసిన కష్టం కొంట పోయి దోస్తుగల్ల ఓపించి ఆయనే మంచిగా ఉండాలి అని ఆయనకు మంచి పేరు రావాలి. ఎటు చేసి ఈమె అయ్యి కష్టం ఈమెది. ఇప్పుడు అప్పుడు కూడా తెచ్చి మొన్న బండి కొని అని కూడా కొట్టిండు తిట్టిండు. ఆ బండి కూడా మాకు ఎవరో కెరక లేకుండా కూడా తెచ్చిచ్చేది. కొడితే తిడితే కూడా చెప్పద్దు ఎవరితోని. నేను స్వయంగా కళ్ళతో చూసే ఎగబడి కొరుకుతే పొద్దుగాలనే 8 నేను బోర్లు తోముకుంటానని అన్ని తగబెడతా. చికెన్కలు బట్టి బడి పెట్టి ఈపుల బొచ్చెల ఆడ ఈడ గుద్దుతే ఏంది గట్లా గుద్దుతాను సాగర్ అంటే మేము జోగు కొట్టుకున్నామని చెప్పు. ఇప్పుడు చెప్పు అబ్బో ఇసువంటి పిల్లగాని వద్దు ఆ సున్నీలతో ఉరేసుడు. ఎప్పుడో ఇక ఆయన చేతుల్నే పోద్దా అనుకున్నాం. అసలు ఈ అమ్మాయి ఇక పోతే పోని, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఎవరు ఏం చెప్తారు మేడం. పోని ఇడిచిపోయి ఇక పోని అని ఇడిచిపెట్టాం. నరకం ఎక్కడ కాలేజీలో ఎన్నడెంబడి పడ్డాడో. ఈ బంగారు తల్లి కూడా గదగదా అనుకుంటా చదువును కూడా నాశనం చేసాడు. మా పిల్లలందరూ బాగా చదివారు. ఆమెను కూడా ఇక చిన్న అమ్మాయి కదా ఇంటికి ఏదో తల్లి చదివించుకుంటా ఇంత ఏమన్నా దొరికేటట్టుగానే ఆశపడ్డది. దాని చదువును కూడా నాశనం చేసాడు. మధ్యలో ఆగిపోయింది చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు సాగరు మీతో మంచిగా మాట్లాడుతుండ్రా? ఆయన కూడా ఇక నేనే మాట్లాడకపోతే ఆయన నాతో ఎందుకు మాట్లాడేది? ఇప్పుడు ఇద్దరు ఇంట్లో మీ ఇంట్లో ఉన్నప్పుడు తిన్నారా, ఏం చేస్తున్నారమ్మా? ఏ అబ్బో పళ్ళెం అన్నం పెట్టుకుంటే అన్నం తింటారా, గటార్లో వస్తారా తెలియదు. అంతేనా? ఇంకా నేను మర్చిపోయినా ఫస్ట్ పెళ్లి అయినాక దొరకపోతే బాటిల నీళ్లు తాగే బాటిలల్లో కిరోసిన్ ఏంటిదే పెట్రోల్ పోసిర్రు, సర్కార్ దవాఖాన తెలిసిర్రు ఈమెకు. అప్పుడు కూడా ఇక మళ్ళా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ నుంచి. కానీ అబ్బో మేడం టార్చర్. నేను చేసిన 4 పెళ్లిళ్ళు కానీ నాకు అటువంటి అల్లుళ్ళు కారు. ఎవరి ఇళ్ళల్లో ఉంటారు మనకి ఎందుకు? పైసలు లేకున్నా కానీ ఆర్డర్ చేసేది గొప్పతనానికి. ఏంటి ఆర్డర్స్ పెట్టారు? అదే ఏందో హోటల్లో తెచ్చుకొని డబ్బులు ఇవ్వకపోయినా కూడా రివర్స్ పంపించేవాడు. తన డబ్బులతోటి తీసుకుందామని అట్లా కూడా తీసుకోకపోయేవాడు. లేవంటున్నావు కదా డబ్బులు, నా డబ్బులు కూడా నేను పెట్టా అని రివర్స్ గా పంపించేటోడు. బండి వేసుకొని పోతే కూడా డీజిల్ కూడా ఈఎంఐ ఇయ్యాలి పైసలు. ఆ అబ్బాయికి మొత్తం ఖర్చులన్నీ ఈఎంఐ భరించుడు. ఏం పని చేసి ఏం పని చేయకపోతుండే? ఆ పని చేసి రేవుగల్ల పని కాదు. ఏదో కొద్ది రోజులు కారన్ నడపవేయండు. ఈమెకు తెచ్చిస్తున్నా తెచ్చే పోను. ఈ తల్లి కూడా ఆయన మాటలే పట్టుకునేది నాకు భర్తంటే అయిపోయే అంటే ఉండని భర్త ఎవరమైనా. ఇప్పుడు రాజ్యం మీద అందరికి లేరా భర్తలు? ఉండని కొట్టినా తిట్టినా నా భర్త నాకే అవుతాడు కదా అని ఆలోచన చేసుకున్నది. ఆ వాళ్ళ లెక్కేం మంచిగా లేదు. అత్తమామది కూడా మరి కొడుకు అసంటోడు ఉన్నాడు తీసుకుపోయి సాధమంటే ఓసారి తీసుకుపోయాము అట్లా నీళ్ళల్లో అది పోసిర్రు.
ఓసారి తీసుకు పోయాము అందులో యంత్రాలు వెళ్ళి అంటే మంచి నీళ్ళల్లో పెట్రోల్ పోసిరా పెట్రోల్ డబ్బాలా అంటే మేము ఊరికి పోయినాం అన్నట్టు నా పెళ్లికి పోయినాం పోయి వచ్చినాం అలా పెట్రోల్ తీసుకొచ్చిండు మా మామయ్య పెట్రోల్ తీసుకొచ్చి బండ్లో పోసి అక్కడ వారేసిండు మళ్ళీ అదే డబ్బాలో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టి తిందాం తిందామని అంటుర్రు సరే తిందామని మేము అందరం కలిసి వచ్చినాం అదే డబ్బా నాకు ఇచ్చేసిండు అన్నట్టు తాగుమని మా మామయ్య తాగుమని నాది కొంచెం వాటర్ తాగేసరికి నాకు అంత పేదింపుడు వామితింగ్ వచ్చుడు అదే రోజు అసలు నేను చనిపోతా కావచ్చు అనుకున్నా గానీ హాస్పిటల్ వేసరికి బాగానే అయినా చెప్పలేదు వాళ్ళు కావాలనే ఇచ్చేసారు నాకు అట్లా డబ్బా నువ్వు తాగాలి ఈ వాటర్ అన్నట్టే నాకే సపరేట్ ఒక డబ్బు ఇచ్చారు మా ఆయన టార్చర్ ఇక్కడ నాకు చేతుల పైన మళ్ళీ ఇక్కడ 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 లోపల ఇక్కడ 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 ఇట్ సైడ్ కూడా కొరికినాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి లోపలి చూపెట్టుకోలేకపోతున్నా కానీ నేను ఇప్పుడేమన్నా వర్క్ చేసుకొని బయటకు వెళ్ళాం బయట వేసుకుందాం ఇంట్లో వేసినా కూడా బయటకు వెళ్దాం అన్నా కూడా నాకు కొంచెం భయమే ఉంది ఎవరు ఏం చేస్తారు అన్నట్టు నాకు కొంచెం వాళ్ళతోటి భయం లేకుండా ఉండడానికి కావాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఏమంటారా అయితే ఆ రోజు నన్ను కొట్టాలి చెయ్యాలి అన్నట్టు మాట్లాడుకుంటురట టాక్ అక్కడ విన్న వాళ్ళు నాతో అన్నారు అనుష నిన్ను ఇట్లా చెయ్యాలంటారు సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మరి జాగ్రత్త చూసుకో అని అందరు అంటారు అన్నట్టు వాళ్ళతోటి నాకు ఏం భయం లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను స్టిచ్చింగ్ చేస్తా ఇవి సిర్సిల కాడ ఇయ్యడానికి వెళ్తా వస్తా రోజు ఒక్కదాన్ని స్కూటీ పై వెళ్తా ఇక రావడానికి పోవడానికి మధ్యలో ఎవరు ఏం అనకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను నాకు అదే కొంచెం భయంగా ఉంది నేను వేరే అతని బండి మీద పోయినా అని వేరే అతను నా బండి మీద ఎక్కిండని అట్లా నా మీద కామెంట్ మా అత్తమ్మ వాళ్ళు అట్లా చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు మా అక్క వాళ్ళ కొడుకు 5 ఇయర్స్ ఉంటాడు చిన్న బాబు అయితే తనని ఎక్కించుకొని నేను వాళ్ళ పక్క గల్లి నుండి వస్తున్నా అన్నట్టు అయితే చూసి మా కొడుకు తను వేరే అతను ఎక్కించుకొని పోయి చూసి చనిపోయిండని చెప్తున్నాడు 5 ఇయర్స్ బాబుకి నాకు అసలు లింక్ పెట్టడానికి కొంచెం కూడా సిగ్గు శరం అనేది వాళ్ళకు ఉండాలి తనకి నాకేమన్నా సెట్ అవుతుంది అక్క వాళ్ళ కొడుకు అంటే నాకు కూడా ఒక కొడుకు లాగానే అంత ఎంత అంటే చిన్న అంటే మరి చిన్న ఉంటాడు 5 ఇయర్స్ అంతే ఆ రోజు 5 సంవత్సరాల బాబు మా డాడీకి ఆ రోజు బియ్యం ఇస్తున్నామని చెప్పి నేను మా అక్క వాళ్ళకి చెప్పి అట్లకెళ్ళి వస్తుండగా చూసిర్రు వాళ్ళ ఇక్కడనే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అవతల రోడ్ ఉంటది అన్నట్టు వాళ్ళకి షాప్ ఉంది సామాన్ తీసుకొని నేను వస్తున్నా అన్నట్టు అంతే ఆ బాబుకి నాకు లింక్ పెట్టడానికి అసలు కొంచెమైనా సిగ్గుండాలి వాళ్ళకి సో చూసారు కదండి అనుష మాటల్లో మాకైతే ఒక తాగుడు దగ్గరనే గొడవ వచ్చేది ఎక్కడైతే గొడవలు వచ్చేది కాదు తాగుడు అనేది నాకు నచ్చదు వద్దు తాగితే నన్ను కొడతాడు అని చెప్పేసి ఉద్దేశం కొద్దే వద్దు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వచ్చేసే అని చెప్పేసి అనేదాన్ని మిగతా విషయాలలో మేమందరం ఇద్దరం కలిసి బాగానే ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటుంది అనుష కెమెరామ్యాన్ విజయ్తో నేను మిశ్రమంతి సుమన్ టీవీ